లక్కీ అమ్మ స్కూల్కి వెళ్దు కనులకు. చూడండి ఇప్పుడు కొంచెం హర్షడ్ వరకు కడుగుతున్నా. కానీ లేట్ అవుతుంది, మళ్ళీ బ్రష్ చేయాలి, చాలా పని ఉంది. రెస్ట్ పెట్టారండి, ఇక చూడండి అవుతుంది. ఎన్నో పెట్టలేదు, ఒక అర్షోడు కూడా తక్కువ పెట్టాను, అబ్బాయి వరకు పెట్టాయి. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం మాకు చేసుకుంటామండి. ఇంకో కొంచెం ఉడుకుతుంది చూడండి, అన్నం రైస్ ఉడుకుతుంది చూడండి. కానీ కానీ నాన్న పెట్టు, ఇప్పుడు పెట్టు, చేయి పెట్టు, చెప్పులు వేసుకో, వెనక మంచిగా అనుకో. కుక్కలు ఉంటాయి అమ్మా, అయ్యా ఫాస్ట్గా వెళ్ళరా, లేట్ అవుతుంది. ఇంకోనండి మునక్కాయలు ఉన్నాయి, మునక్కాయలు టమాటా కర్రీ చేత, మునక్కాయలు టమాటా కర్రీ ఈ పూటకి. ఇగోనండి రైస్ అయిపోయింది, కరెక్ట్గా అయిపోయింది చూడండి, కాలిపోతుంది, కరెక్ట్గా అయిపోయింది చూడండి. రైస్ అయిపోయింది, రైస్ ఆపేసి కర్రీ చేస్తాను, ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాను, మునక్కాయ టమాటా కర్రీ. అదిగోనండి మునక్కాయ టమాటా కర్రీ చేస్తాను ఇప్పుడు, మునక్కాయ టమాటాలు కట్ చేసి కర్రీ చేస్తానండి. ఇక ఈరోజు ఇక మునక్కాయ టమాటానండి, మా లంచ్కి వచ్చేసి ఇదే కర్రీ అండి, కట్ చేస్తాను, కట్ చేసి కర్రీ తాలింపేస్తాను. ఇదిగోనండి టమాటాలు, ఆనియన్స్, మునక్కాయలు కట్ చేశానండి, కర్రీలో కర్రీ చేస్తానండి, ప్రిపేర్ చేస్తానండి. ఇగో సెట్ పెట్టాను గిన్నె, బాండీ పెట్టాను నేను, హైలో పెట్టేసుకొని ఇక ఇవన్నీ తాలింపులే వేస్తానండి.
బాబుని స్కూల్ పంపించేసి వచ్చాను. చూడండి రైస్ పెట్టాను, పంపించి వ్యాన్ లేట్ అవుతుందని చెప్పేసి నేనే వెళ్ళి పంపించాను. ఇంట్లో బట్టలు పని బట్టలు ఉతికేసుకొని పని అంతా అయ్యాక వెళ్ళి పంపించేసి ఇప్పుడు వచ్చాను. ఇవన్నీ రైస్ పెట్టాను, మళ్ళీ ఉదయం చేశాను కదా కొంచెం చేశాను. ఇదిగోండి కొంచెం చేసా, ఇది ఉంది. మళ్ళీ ఇప్పుడు పెట్టాను, మాస్టర్ వస్తారని చెప్పేసి పెట్టాను. ఇదిగోండి ములక్కాయ టమాటా కర్రీ చేసినాం కదా ఉదయం, ములక్కాయ టమాటా కర్రీ గోంగూర మటన్ కర్రీ రాత్రి చేసిందండి కర్రీ. ఇది కొంచెం ఉంది, ములక్కాయ టమాటా కర్రీ రైస్. ఇదే లంచ్కి అండి, స్కూల్ నుంచి వచ్చాక ఇక సరిపోయిందండి. ఇక నాకైతే వ్యాన్ మిస్ అయిందంటే కొంచెం ఇబ్బంది అయ్యేదైనా, పిల్లలకి వ్యాన్ ఉన్నప్పుడే పంపించుకోవాలి. ఇక రైస్ అండి, మా ఆయన గారు వస్తారు లంచ్కి, ఇక రైస్ పెట్టేస్తాను ఉడికిద్ది తొందరగా. కరెంటు పోయిందండి, కొంచెం చీకటిగా ఉందండి. ఇక చూడండి రైస్ అయిపోయింది, రైస్ అయితే అయిపోయింది వండాను. ఇవ్వండి రైస్, ఇక ఇప్పుడు వస్తారండి మా ఆయన గారు లంచ్కి వస్తారు. లంచ్ టైం అయింది కదా, లంచ్కి వస్తారు తింటారు. ఇక రైస్ అయితే అయిపోయింది, కర్రీ ఉదయాన్నే చేశాను కదా కర్రీ ఉంది. ఇంక ఈరోజు ఇక నేను కూడా మా ఆయన గారితో పాటు తినేసి ఇక తినేస్తానండి. తినలేడే, ఇందాక తిందాం అనుకున్నాను కానీ మా బాబుని పంపించేటప్పుడు తినలేదండి. ఇక ఆయన వస్తారు, టైం అయింది కదా, 12 దాటుతుంది కదా వస్తారు. రైస్ అయిపోయింది, ఇక మధ్యాహ్నం ఇంకా అన్ని ఇక రైస్ కూడా చేశాను. ఇక ఆయన వస్తారు ఇప్పుడు తినేయాలిగా. అన్నీ పెట్టుకున్నాము, ఓకే అండి. ఇక నేను కూడా అన్నం తినేస్తానండి. మా ఆయనగారు తినేసి వెళ్ళారండి. ఇంకా చూడండి ఉదయం నుంచి దుప్పట్లు మడతేసుకోవటానికి టైం కుదరలేదండి, కొంచెం అలా టెలి రావటం వల్ల స్కూల్ దగ్గరికి. ఓకేనండి, ఇక నేను తింటున్నానండి. మా ఆయనగారు తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి, కొంచెం వదిలేశారు. ఇక అందులో కొంచెం అన్నం పెట్టేసుకొని తింటాను నేను. ఓకే అండి, బాయ్ అండి.